ందు ప్రేమైన దేవుని బిడ్డలారా మరొకసారి రవ నేసుకృష్ణనామన మీకు శుభములు తెలియజేస్తున్నాను గత రాత్రి మంచి విశ్రాంతిని దేవుడు అనుగ్రహించి శ్రద్ధ తీర్చి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు మరి దేవుని చేత అనుగ్రహించబడిన ఈ దినము దేవుని నాయకత్వంలో దేవుని కృపాక్షేమాన్ని వెంట తీసుకుని దేవుని వాగ్దానాన్ని అనుసరించి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం దయచేసి మీ పనులు ముగించుకొని త్వరగా వచ్చి మరి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఈ జానానికిలో మరి పాలు పంపులు పొందాలని మనవి చేస్తున్నాను దేవుని వాక్యం మనతో మాట్లాడబోతుండగా ఆ వాక్యం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మరి ఈనాటి కొరకైనా దేవుని వాగ్దానము స్వీకరించటకు మరి దేవుని ఎదుట నిరీక్షిద్దాం ప్రార్థన చేద్దాం కృపాసత్య సత్య సంపూర్ణుడా మా ప్రభువ మా రక్షకుడా మా విమోచకుడ మీ క్రిస్తుతలు చెల్లిస్తున్నాం తండ్రి మరొక నూతన దినాన్ని మాకు ఈవిగా అనుగ్రహించారు మా జీవిత పయనములో ప్రతి దినము మీ ద్వారా పొందిన ఉచితమైన బహుమానమే కనుక మీరు అనుగ్రహించిన ఈ దినమందు మీ బిడలమైన మేము మా జీవిత పయనములో నీ కృపను వేడుకుంటుండగా మీ కృపాక్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా గొర్రెలు నా స్వరం వింటాయి అవి నన్ను వెంబడించని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఏ ఉదే కాలం నీ స్వరము విని నిన్ను వెంబడించలాగిన మీ కృపద ఇచ్చేమని వేడుకుంటున్నాం నిన్ను వెంబడించడం ద్వారా మా జీవిత పయనములో మాకు ప్రతి అనుభవంలో ప్రధాన కాపరైన నీవు మాకు తోడుగా ఉంటావు గొర్రెల గొప్పరి కాపరివైన నీవు మాకు అండగా ఉంటావు మాకు ప్రతి అవరోధాన్ని ఆతంకాన్ని ఇబ్బందిని తొలగిస్తావు సమస్యలు దూరపరుస్తావు ప్రమాదాలకు అతీతంగా మమ్మల్ని పయనింపచేస్తావు అటువంటి గొప్ప దేవుడు మాకు మాకు దేవుడిగా ఉన్నందుకు స్థితిలో తెలుస్తూ ఆ దేవుడి నీడలో ఆ వాక్యపు ధ్యానములో మేము కొనసాగుతుంటుండగా ఈనాటి వాగ్దానం మీరే సిద్ధపరిచి మాకు అనుగ్రహించమని మా జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేర్చమని సంతృప్తికరమైన ఆధ్యాత్మికత మా వ్యక్తిగత జీవితాలకు మా కుటుంబాలకు మా దినచర్యకు బాధ్యతలకు మా బలహీనతలకు అవసరాలకు తోడుగా ఉండునట్లుగా మీ దయచేయమని మా రక్షకుడు మా అభిమోచకుడు సజీవుడన వేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి స్నేహితుల నేటి వాగ్దానము నిర్గమా కాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలోని రెండవ భాగము నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలోని రెండవ భాగము నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆస్వదించదును మరలా చెప్తున్నానండి నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశ్వదించదును స్నేహితులారా ఈ వాక్య భాగము దేవుడు తన ప్రజలకు అనగా తాను ఏర్పరచుకున్న ఇస్రాయల్ జనాంగానికి ఆ సినాయి పర్వతము దగ్గర దశాజ్ఞలు అనుగ్రహించిన తదుపరి ఆయన చెప్పిన ఒక శ్రేష్టమైన వాగ్దానము ఆ వాగ్దానంలో ఆయన చెప్పిన మాటలు గమనిస్తే నామమును జ్ఞాపకార్థముగా ఉండు స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆస్వాదిస్తాను ఐ విల్ కమ్ టు యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆస్వాదిస్తాను ఎక్కడంటే నా నామమునకు జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలం అందుకు అనగా ప్రతి దేవుని మందిరములో కూడా నీయొద్దకు వచ్చి నేను ఆశ్రదిస్తానని చెప్పిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తన ఆజ్ఞలు అనగా దశాజ్ఞలు వారికి అనుగ్రహించి ఆ దశాజ్ఞలు పాటించే వారు అనగా దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము దేవుని ఆజ్ఞలలో వారు కొనసాగుచున్నట్లయితే దేవుడు అంటే నీవు నా ఆజ్ఞలో కొనసాగుతున్నప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్దిస్తాను ఈ దశాజ్ఞలు అందించే సమయంలో అక్కడ జరిగిన కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పర్వతాన్ని ఎక్కే సమయంలో పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వర్షంలో మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలములోని ప్రజలందరూ వనికిరి అలాగే పద్దెనిమిదవ వచనం యహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి దుమ ధూమములై లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాట్లాడుతుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచు ఉండెను అనగా దేవుడు ప్రత్యక్షమై ఆయన భక్తుడైన మోషే ద్వారా మానవునికి సంబంధించిన ఆ దైవ నియమావళి అందించుతున్న ఆ సందర్భంలో అనగా దేవుడే తానే స్వయముగా దిగివచ్చి ఆ పర్వతం మీద తన మహిమను నింపినప్పుడు ఆ దైవ మహిమ యొక్క ఆ విశిష్టతను ఆ పర్వతము లేకపోతే ఆ పర్వత చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తట్టుకునలేక మహాధ్వని కలిగిందని పాలెములోని వారందరూ కూడా వణికినట్లుగా దేవుని వాక్యంలో ఉంది అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధి అక్కడికి వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు సాంద్రమేఘములు అదేవిధిగా యహోవా కంఠస్వరము అక్కడ కంఠ స్వరము లేచిందని ఆ కంఠస్వరము అక్కడ వినిపించిందని ప్రకంపించిందని భక్తులు సెలవిచ్చిన మాటలు గమనించవచ్చు అలాగే ఈ దశాగ్నులు అనుగ్రహించిన తర్వాత కూడా ఈ అనుభవాన్ని అక్కడ ఆ పర్వత అడుగు భాగంలో ఉన్నటువంటి క్రింది భాగంలో ఉన్నటువంటి ఆ ప్రజలు గమనించిన తర్వాత ఇరవై అధ్యాయము పద్దెనిమిదో వర్షం గమనించండి ప్రజలందరూ ఆ ఉరుముల ఆ మెరుపుల ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషతో ఇట్లనరి నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడినెడలా మేము చనిపోదుము ఆ ప్రజెన్స్కి అనగా దేవుడు తానే స్వయముగా దిగివచ్చి తన దశాబ్దాలు అనగా మానవునికి సంబంధించి దైవ నియమావళి అందించిన సందర్భంలో ఆ సంఘటన నేపథ్యంలో ప్రజలందరూ భయపడిపోయి మోషే దగ్గరికి వచ్చి ఉలుగుతూ అయా మోషే మోషే నీవు మాతో మాట్లాడు నీ మాట మేము వింటాం దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం ఎందుకంటే ఆ భయంకరత్వాన్ని మేము భరించలేము ఇంకొక మాటలో చెప్పాలంటే మోసే దేవుని చేత కొనిపోబడి ఆ పర్వత శిఖరం మీద ఆధ్యాత్మిక అనుభవంలో ఉన్నప్పుడు మిగతా ప్రజలందరికీ కూడా ఆ ఆధ్యాత్మిక అనుభవంలో లేరు కాబట్టి వారు పాప సంబంధ అనుభవాల్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే దైవత్వాన్ని చూడగానే ఆ దైవత్వ మహిమ చూడగాని వారందరిలో ఒకేదైనా భయము ఆందోళన అని వ్రాయబడింది కాబట్టి వారి కలిగిన భావం మీద భావన ఏంటంటే నీవు మాతో మాట్లాడు నీ మాటలు మేము మేము ఉంటాం కానీ దేవుని మాటలు మేము వినలేము దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం మేము పాపాత్ములు అన్న భావన వారి మాటల్లో ఇండైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ప్రజల్లో ఒక విధమైన భయము ఆందోళన కలిగినప్పుడు మోసే వారికి అభయమిస్తూ ఇరవై వర్షంలో మోసే భయపడుకుడి మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పి వారిని వారిస్తూ భయపడొద్దని చెబుతూ చెప్పిన మాట ఏంటంటే మిమ్మును పరీక్షించుటకు మొదటి అంశం దేవుడు మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్టును ఆయన భయము మీకు కలగాలని దేవుడు మరి మీ మధ్యకు వేంచేసి ఉన్నాడని చెప్తున్నాడు దేవుని నియమావళి పొందిన ఆ ప్రజలు రెండు అంశాలు దేవుని చేత పరీక్షించబడాలి పాపమునకు దూరము కావాలి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు దశాబ్దులు వారికి అనుగ్రహించాడు ఆ ధర్మశాస్త్ర విధిలో వారు కొనసాగుచుండగా దేవుని ప్రజలుగా వారు ఉండాలంటే మొదటిగా వారు పరీక్షించబడాలి రెండవదిగా పాపమునకు దూరము కావాలి పరీక్షించబడాలి పాపానికి దూరం కావాలి చాలాసార్లు నేటి క్రైస్తవ సామాజిక స్థితిగతుల్లో ఈ పరీక్షించబడట పాపానికి దూరమగుట అనే ఈ అంశాలు ప్రాధాన్యత కోల్పోయిన అంశాలుగా కనిపిస్తున్నాయి అవి కేవలము పదవుల చేత ఉచ్చరించే పలుకులుగా కనిపిస్తున్నాయి తప్ప భావయుక్తముగా ఆ మాటలను ఏ వ్యక్తి కూడా స్వీకరిస్తున్నట్లుగా నేటి దినాల్లో కనిపించడం లేదు దేవుడు పరీక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి విశ్వాసిని కూడా దేవుడు పరీక్షించాలి తనకు అనుకూలమైన రీతిగా తన నియమావళి కింద తన నిబంధన కింద నీవు నేను ఉన్నామో లేమోనని దేవుని చేత మనం పరీక్షించబడాలి ప్రజల చేత కాదు ప్రజల దృష్టిలో మనము నీతిమంతులుగా కనిపించవచ్చు ఎందుకంటే ప్రజలు చూసేది మన బాహ్య సౌందర్యాన్ని మన బాహ్య రూపాన్ని వారు చూస్తారు మనం బయటికి అనగా బయటికి కనిపించే వ్యక్తిత్వాలు వేరు అంతరంగంలో దాగున్న వ్యక్తి వేరు కాబట్టి దేవుడు చూడగలిగేది కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే కాదు కానీ అంతరంగాన్ని కూడా చూస్తాడు దావిదు ఎన్నిక విషయంలో అదే కనబడుతుంది మనుషులు రూపాన్ని లక్ష్య పెడతారు దేవుడు అంతరంగమును పరిశోధించువాడు పరిశీలించువాడు ఈ మాట కీర్తన గ్రంథం కూడా మనకు అనిపిస్తుంది కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని వాగ్దానాలు స్వీకరించి దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి దేవుని నిబంధనలోనికి వచ్చిన ప్రజలు దేవుని చేత పరీక్షించబడాలి అంతరంగాన్ని పరిశో పరిశోధించి పరీక్షించే దేవుని చేత పరీక్షించబడాలి రెండవది పాపము చేయకుండా పాపమునకు దూరమై అనగా తిరిగి పాపములో చిక్కుపడకుండా దేవుని భయములో మనం కొనసాగాలి ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుందాం దేవుని భయము మనకు ఎంతవరకు ఉంది దేవుని వాక్యం ఉపదేశించిన ఉపదేశాలు మన జీవితాలకు అనుభవించుకొని అనుసరించినకు ఎంతవరకు మనము సంసిద్ధత వ్యక్తపరచగలుగుతున్నాం అసలు ఆ వాక్య భాగంలోని సారాంశాన్ని భావయుక్తంగా స్వీకరించి ఆ భావాన్ని అన్వయించుకొని అనుసరించగలిగే రీతిగా దేవుని వాక్యాన్ని పఠిస్తున్నామా ఒక్కసారి మనం ఆలోచించాలి మన దైనందిన జీవిత యాత్రలో దేవుడు మనం నడిపిస్తుండగా ముందుకు సాగాలని దేవుని వాగ్దానాలు మన జీవితాలు నెరవేర్చబడాలని దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుని ఆశీర్వాదాలన్నీ మనం కావాలని మనము దేవుని నుంచి మనకి ఏమేమి కావాలో మనము కోరుకుంటున్నప్పుడు మన నుంచి ఏమి కావాలో దేవుడు కూడా కోరుకుంటున్నాడన్న వాస్తవానికి తిరిగి దేవునికి అనుకూలమైన జీవితం జీవించడానికి మనం సిద్ధంగా ఉండాలి వి ప్రిపేర్డ్ మనం సిద్ధంగా ఉన్నామా దేవునికి అనుకూలంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నామా దేవుని వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నామా కేవలము వల్ల వేసినట్టుగా కొన్ని మాటలు చదువుకొని కట్టత పెట్టుకొని లేకపోతే ఆ మాటలు భావాన్ని స్వీకరించకుండా గ్రహించకుండా ఏదో ఏదైనా కొన్ని వచనాలు లేకపోతే ఒక వాక్య భాగాన్ని ఒక అధ్యాయాన్ని చదివేసి వెళ్ళిపోవడం కాదు ఆర్ వి టేకింగ్ ద వర్డ్ యాజ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా స్వీకరిస్తున్నామా ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సిన వాళ్ళమైన్నాం అందుకే ఆయన చెప్తున్నాడు ఇక్కడ మీరు భయపడుకుడి మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకు ఏ దేవుడు వేయించేసి ఉన్నాడు ఆ మోసే పలికిన పలుకులు ఆ వైపు దేవుడు తాను స్వయంగా పలికిన పలుకులు గమనించడితే నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీస్తాను ఎప్పుడైతే ఎప్పుడైతే నీవు పాపానికి దూరంగా ఉంటావు నీవు పరీక్షించబడి పాపానికి నీవు దూరంగా ఉంటావు అది దేవుడు నీ యొద్దకు రావటానికి దేవుడు నిన్ను దీవించటానికి మార్గము సరళం చేస్తా నీవు పరీక్షించబడి మరలా చెప్తున్నాను నీవు పరీక్షించబడి దేవుని చేత పరీక్షించబడి అదే రీతిగా పాపమునకు దూరముగా మన జీవితాలు ఉన్నట్లయితే ఎప్పుడైతే మనం పాపానికి దూరంగా ఉంటామో దేవుడు మనకు సమీపంగా ఉంటాడు మనం పాప సంబంధమైన జీవితము జీవిస్తూనే దేవుడు కావాలి దేవుని ఆశీర్వాదాలు కావాలి అంటూ వైఖరి భిన్న మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందే అవకాశాలు లేవు కాబట్టి ఆ రీతిగా పరీక్షించబడి పాపానికి దూరమైనప్పుడు దేవుని వాక్యం చెప్తుందంటే నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములు అనగా దేవుని మందిరము దేవుని ఆరాధనలు దేవునికి సమర్పించబడిన ఆ విశ్వాసుల సమూహములో ఎవరైతే పాపానికి దూరంగా ఉండి దేవుని చేత పరీక్షించబడిన విశ్వాసులుగా దేవునిలో జీవిస్తుంటారో వారి యొద్ధకు నేను వచ్చి వారిని ఆస్వాదిస్తాను మరి ఈనాటి దినచర్య మనం ప్రారంభిస్తున్నాం దేవుడు మన యొద్దకు రా వచ్చి మనల్ని ఆస్వాదించగలిగే రీతిగా మనము దేవుని చేత పరీక్షించబడి పాపానికి దూరంగా ఉన్నామా ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ఇతరులు మనం పరీక్షించడం కాదు ఇతరులు ఇతరులు మనల్ని ఎవాల్యుయేట్ చేయడం కాదండి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మనలో ఉన్న బయటికి కనిపించని మరొక వ్యక్తి లేకపోతే వ్యక్తిత్వం అనేది ఆ దేవునికి తెలుసు రెండవదిగా నీకు నాకు మాత్రమే తెలుసు నాలోని అంతరంగిక పురుషుడు నాకు మాత్రమే తెలుసు నా దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి నేను సరి చేసుకోగలిగితే ఆ సరి చేయబడిన అంశాన్ని నా దేవుడు గుర్తిస్తాడు నా దేవుడు నా యుద్ధకు వస్తాడు నన్ను దీవిస్తాడు ఆ రీతిగా వ్యక్తిగతంగా ఎవరికి మట్టుకు వారు మన అంతరంగంలో దేవునికి అనుకూలంగా ఉన్నామా వ్యతిరేకంగా ఉన్నామా అన్న విషయాన్ని మనల్ని మనం పరిచయం చేసుకుని దేవుడు మన యుద్ధకు వచ్చి మనల్ని ఆస్వాదించినట్లుగా మన జీవితాలు మనము పరీక్షించుకొని పరిశీలించుకొని పరిశోధించుకొని పరిపూర్ణంగా ఆయనకు సమర్పించబడగలిగినదిగా దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రార్థించేద్దాం చేద్దాం సత్య సంపూర్ణుడా మా ప్రభువా మా రక్షకుడా మా విమోచకుడా మీ క్రస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆస్వాదిస్తాను చెప్పావు మరి మా యొద్దకు వచ్చి మేము ఆస్వాదించబడాలంటే మొదటగా మేము పరీక్షించబడి పాపానికి దూరంగా ఉండాలి ఆ సినాయి పర్వతం దగ్గర భయంకరమైన ప్రకంపనల మధ్య నీవు ధర్మశాస్త్రాన్ని మోష ద్వారా ప్రజలకు అందించి నీవు కోరిన ఆ నియమావళిని మాకు అనుగ్రహించి దానికి అనుగుణంగా మేము జీవిస్తున్నామా లేదా అని పరీక్షించి పరిశీలించి మేము పాపముగా పాపములకు దూరముగా ఉన్నట్లయితే నీవు మాకు సమీపంగా ఉంటావని నీవు మమ్మల్ని దీవిస్తావని చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ మా విశ్వాస జీవిత యాత్రలు నేటి క్రైస్తవ సమాజముగా క్రైస్తవ కుటుంబాలుగా సై క్రైస్తవ విశ్వాసులముగా మేము కూడా ప్రభా మా అంతరంగాన్ని మేము పరిశీలించుకొని నీ చేత పరీక్షించబడి పాపానికి దూరమై ప్రభుకు సమీపమై జీవించగలనట్లుగా మీ కృపను అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడని వేస్తున్నామని అడిగి వేడుకునించున్నాం తండ్రి